గెల సర్పంచ్ గారు ఏదైనా మాట్లాడొచ్చు కానీ పంచాయతీకి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి సుబ్బానాయుడు గారు అనే వ్యక్తి వచ్చి పంచాయతీ మీద అజమాయిషి చలాయిస్తున్నాడు వాలంటీర్లను కూడా కొంతమందిని బెదిరిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు అతనికి ఎటువంటి రైట్స్ లేవు పంచాయతీ మీద మాట్లాడటానికి ఇది కొద్దిగా అతను వయసుకి తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుందని లేదంటే దీని మీద పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని కూడా నేను హెచ్చరిస్తున్నా మీడియా ప్రభు ఒక 3 సంవత్సరాల కిందట చాలా ఎనకబడిన గ్రామం ఇది ఎలా బాగుపడద్ది అనుకున్నాం పంచాయతీగా వైఎస్ఆర్ తరపున చంద్రన్న గెలిచిన తర్వాత మా ఊరు బాగోగులు చాలా అభివృద్ధిలోకి వచ్చాయి తర్వాత మా టైం బాగలేక చంద్రన్న కొడుపాడు వల్ల జరిగింది అవతల ప్రెసిడెంట్ వచ్చి వార్డు నెంబర్లు మేము 12 మంది ఉంటే మా అంగీకారం లేకుండా మీటింగ్ పెట్టుకొని సెక్రటరీ సార్ని నాగయ్య అనే ఒక అబ్బాయిని ఆ పంచాయతీలో నుంచి తొలగించాలనుకున్నాను కానీ అది తప్పు అందర్ని మీటింగ్ పెట్టి ఇది మంచి ఇది చెడు అని ఏది లేకుండా వాళ్ళకై వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ సెక్రటరీ సార్ని నా సుధీర్ని తీసేయాలనడం తప్పు అలా కాకుండా మీటింగ్ పెట్టుకొని ఏది కూడా మా అంగీకారం లేకుండా ఏది చేయకూడదు వైస్ సర్పంచ్ని అసలు ఇందులోకి ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు ప్రతి దానికి ఆయన లేకుండా ఏది కూడా వాళ్ళు చేసేదానికి లేదని మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం మా వార్డు నెంబర్ల్ని అసలు ఎవ్వరిని కూడా పిలవట్లేదు ఇదిగో ఈ మీటింగ్ పెడుతున్నాము ఇది చేస్తున్నాము ఇది తెలుసుకుంటున్నాం అనేది కూడా మాకు తెలియట్లేదు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి తెలియజేయమని ప్రెసిడెంట్కి మా హృదయ